ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఢిల్లీ వెళ్ళబోతున్నారు అనే ప్రచారం అయితే ఇప్పుడు జోరుగా సాగుతోంది అయితే ఇది వైసీపీ శ్రేణుల నుంచే అందుతున్న సమాచారం అన్నమాట అంటే ఇప్పటికే మొన్నటి వరకు ఎన్డీఏ అంశం ఎన్డీఏలో వైసీపీ చేరబోతోంది అనే ప్రచారం చాలా జోరుగా సాగింది కానీ ఒక్కసారిగా టర్న్ తీసుకుంది ఏపీ రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాసిన లేఖ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి హైకోర్టు తీసుకుంటున్న నిర్ణయాల మీద హైకోర్టు ఇస్తున్న తీర్పుల మీద హైకోర్టు వ్యవహరిస్తున్న ధోరణి మీద ఒక లేఖ అయితే రాశారు దానికి సంబంధించి ఇప్పుడు ఒక సంచలనంగా మారింది దేశవ్యాప్తంగా దుమారం రేపింది ఈ అంశం జగన్మోహన్ రెడ్డి గారు చాలా మొండిగా వ్యవహరిస్తున్నారు అనే అనేవాళ్ళు లేకపోలేదు చాలా దూకుడుగా వెళ్తున్నారు అనే లేకపోలేదు చాలా సాసన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేవారు లేకపోలేదు అయితే ఇప్పుడు కేంద్రం ఏం చెబుతుంది కేంద్రం రియాక్షన్ ఏంటి దీని మీద అనేది చాలా ఆసక్తికరంగా మారింది అంటే దీంట్లో కేంద్రం జోక్యం చేసుకుంటుందా లేదా అనేది కూడా ఒక ప్రశ్నే అలాగని కేంద్రం జోక్యం చేసుకోవాలనే ఏం లేదు కాకపోతే ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సాహసం చేశారు అనేది సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఇప్పుడు మోడీ గారితో చర్చించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి మోడీతో భేటీ అవ్వడానికి సిద్ధమవుతున్నారు ఆల్రెడీ అపాయింట్మెంట్ కోర కూడా కోరారు అనేది ఎందుకంటే ఒకటి రెండు అంశాలు ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల విషయం ఒకటి ఉంది దాని మీద కూడా ఆల్రెడీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు నీలం సాహ్ని గారితో భేటీ జరపబోతున్నారు ప్రభుత్వం తరఫున అతి త్వరలోనే అనేది అదొక ప్రచారం జరుగుతుంది ఇదే నేపథ్యంలో సుప్రీంకోర్టు లేక ఈ రెండు అంశాల మీద ఇప్పుడు ఒకసారి చర్చించే అవకాశం ఉంది మరొకసారి కేంద్రంతో జగన్మోహన్ రెడ్డి గారు చర్చించిన తర్వాతే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారనేది దీని ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వెళ్ళబోతున్నారు త్వరలోనే ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా కోరారు ఢిల్లీ ఢిల్లీ పెద్దలు కూడా సానుకూలంగా స్పందించారు అనేది మరి అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తే అప్పుడు మళ్ళీ ప్రత్యేక జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారు అనే ప్రచారం అయితే ఇప్పుడు వైసీపీ శిబిరం నుంచి అందుతుంది చూడాలి ఏం జరుగుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి